నేను పక్కా బీజేపీకే ఓటేస్తాము. ఈసారి బీజేపీ విన్ అవుతుందని మేము అనుకుంటున్నాం. జీవన్ అన్న ఈసారి గెలిస్తే ఏదో ఒకటి చేస్తాడని మాట ఇచ్చారు. పక్కా బీజేపీ గెలవాలని మేము అందరం పోరాడుతున్నాము. నేను కూడా బీజేపీలో బూత్ ఒక అధ్యక్షుడిని. ఈసారి ఏదో ఒకటి చేసి జీవనాన్ని గెలిపిస్తాం. టీఆర్ఎస్ అయితే నాకైతే అంత మంచిగా అనిపించట్లేదు. టీఆర్ఎస్ మీద నాకు అంత మంచి ఒపీనియన్ కూడా లేదు. నాకైతే బీజేపీయే మంచి ఒపీనియన్ అని నాకు అనిపిస్తుంది. అందరికి అందలేదు, ఏదో కొంతమందికి వచ్చినాయి. వచ్చిన వాళ్ళకు కూడా ఒకటే, ఇంట్లో 40,000, 50,000, 70,000 వచ్చినాయి. అవన్నీ ఎవరికి ఉపయోగపడలేదన్న. అవును, చాలా గొడవలు అయినాయి అక్కడ. చాలామంది కళ్ళు తీరి పడిపోవడం, వాళ్ళు వీళ్ళు అంతా చాలా పరిచయం అంతా గలీజ్గా అయింది ఆ 10,000 వల్ల. ఆ 10,000 కూడా దేనికి వేసిండు, ఎలక్షన్స్ వస్తున్నాయని. ఆ 10,000 ఎలక్షన్స్ ముందు వేయొచ్చు అని ఇల్లీగల్గా ఇచ్చేసిండు అవి. నాకైతే మంచి ఒపీనియన్ ఏం లేదన్న టీఆర్ఎస్ పైన. కేసీఆర్ పైన కూడా అంత మంచి ఒపీనియన్ ఏం లేదు. నాకు ఈసారి మొత్తం బీజేపీ అనుకునే బీజేపీలోకి దునికినాను. బీజేపీ విన్ అవుతుందన్న. ఇలా కళ్ళం నవజీవన్ అన్న చాలా మంచివాడు, చాలా మంచి పనులు చేస్తాడని నమ్ముతున్నాను. బీజేపీకి ఓటేయండి. టీఆర్ఎస్ అయితే నాకు చాలా తెలుసు వాళ్ళ గురించి, చాలా అక్రమాలు చేసినారని విన్నాను. టీఆర్ఎస్ అయితే రాదు ఈసారి, బీజేపీ వస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇచ్చినారు, మిగతా వాళ్ళకైతే ఎవరికి రాలేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు ప్రజలు. కేసీఆర్ కూడా ఈసారి నెక్స్ట్ సార్ అయితే రాడు, ఇంకా లాస్ట్ ఇదే. నెక్స్ట్ బీజేపీ వస్తారు మన స్టేట్లో. సరే, కార్పొరేట్ ఎలక్షన్స్లో బీజేపీ ఘన విజయం సాధిస్తారని నా యొక్క కోరిక. ఎందుకంటే ఒక బాతల పోసేటి ఉన్నాడు ఆయనని. ఎప్పుడైనా ఏమంటారు, ఈ పోయిన వర్షకాలం, మన వర్షకాలంలో తీవ్రంగా హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏ ప్రజల్ని చూడలేదు. ఏమన్నా 10,000 ఏదన్నా ఇంటికి ఇచ్చినా కానీ కాలకర్తలకి జేబులకి పోయినాయి కానీ ప్రజలకు చింతకు చేరలేదు. ఆ విధంగా ప్రజలు కొన్ని 6 సంవత్సరాల నుంచి గమనిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు ఏమాత్రము సాయం, ఒక పేషెన్స్ అనేది ఒక కోల్పోయినారు. ఈసారి బీజేపీ ఘన విజయంగా సాధిస్తారని మన నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.